అందరికి నమస్కారం శ్రావణ లక్ష్మి కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం మరి ఈ రోజు మన శ్రావణ లక్ష్మిలో ఫస్ట్ కాలర్ ఎవరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారో చూసేద్దాం హలో 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 అండి ఎవరు మాట్లాడుతున్నారు మీ పేరు నా పేరు మణి అండి ఆ మణి మణి మళి వెరైటీగా ఉంది మీ పేరు మళ్ళీ చూస్తున్నారా డైలీ మన కార్యక్రమాలన్నీ మంచి మంచి ప్రోగ్రామ్స్ శ్రావణ మాసం అంతా కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ మేము ప్లే చేస్తూ ఉన్నాము అవునా ఓకే ఇవాళ పూజ చేసుకున్నారా అమ్మవారికి అవునా ఓకే ఓకే పాట పాడతారా మణిగారు మీకు నచ్చిన పాట ఏదైనా పాడేసేయండి పర్వాలేదు భక్తి గీత దేవుడి పాటలు ఏదైనా వస్తే పాడండి లేదంటే అవి రాకుంటే సినిమా పాట పాడండి సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి చాలండి ఇంకా పాడండి కొంచెం వస్తే పాడండి మర్చిపోయారా పాట మీ వాయిస్ నాకు తెలిసిపోతుంది బాగా టెన్షన్ పడుతున్నారు పర్వాలేదు సో మంచి పాట వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మణిగారు మీకోసం కూడా ఒక మంచి పాట వేస్తున్నాము చూసేయండి థ్యాంక్ యూ ఓకే మరి మన శ్రావణ లక్ష్మిలో నెక్స్ట్ కాలర్ ఎవరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారో ఏ పాట పాడతారో చూసేద్దాం హలో హలో మేడం ఎవరు మాట్లాడుతున్నారు సాయి లక్ష్మి గారు ఎక్కడి నుంచి హైదరాబాద్ సరూర్ నగర్ బాగున్నారా బాగున్నా మేడం ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు హౌస్ వైఫ్ అండి అవునా ఓకే ఏం వంటలు చేశారు ఇవాళ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏమో మ్యాగీ మ్యాగీ మీరు పిల్లలతో పాటు మీరు తింటారా మ్యాగీ పిల్లలతో పాటు అందరితో పాటు నేనే తింటాను అవునా మామూలుగా అంటే కొంచెం పెద్దవాళ్ళు ఎవ్వరు మ్యాగీని ఇష్టపడరు అసలు అస్సలు వద్దంటారు ఇష్టమేనండి అవునా ఓకే ఓకే వెరీ గుడ్ సరే మరి పాట పాడతారా పాడతాం మేడం పాడండి అంటే టూ డేస్ చాలు కదండి పర్వాలేదు పాడండి ఎంత వస్తే అంత పాడండి శ్రీలలిత శివజ్యోతి సర్వకామిని శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామిని అందరికన్నా చక్కని తల్లికి సూర్యారతి అందాలనికే చల్లని తల్లికి చంద్రహారతి సకల శుభమునకే శాశ్వత మంగళహారం శ్రీలలిత శివజ్యోతి సర్వకామజ శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామజ బాగుందండి బాగా పాడారు మీరు కొంచెమే అన్నారు మంచి పాట పాడారు యూజువల్లీ మనకు ఒక పది పాటల వరకు అమ్మవారి పాటలు ఎక్కువగా పాడుకునే పాటలు ఉన్నాయి అందులో ఇది ఒకటి మంచి పాట పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసం ఒక పాట వేస్తాం చూసి మరి మన శ్రావణ లక్ష్మిలో నెక్స్ట్ కాల్ చూద్దాం హలో హలో నమస్తే అండి నమస్కారం అండి ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు విజయలక్ష్మి అండి కాకినాడ నుంచి విజయలక్ష్మి గారు ఏంటో నా శ్రావణ లక్ష్మి అనే టైటిల్ పెట్టానో లేదో నా ప్రోగ్రామ్ కి అందరు లక్ష్మీదేవులే ఫోన్ చేస్తున్నారు థాంక్యూ అండి థాంక్యూ బాగున్నారా లక్ష్మి గారు బాగున్నా అండి ఏం చేస్తూ ఉంటారు మీరు నేను హౌస్ వైఫ్ అండి అవునా మరి వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారా అయిపోయిందా చేసుకున్నాను లాస్ట్ వీక్ చేసుకున్నాను లాస్ట్ వీక్ అదే అదే ఓకే ఓకే ఫైన్ సరే మరి పాట పాడతారా లక్ష్మి గారు ఏదైనా ఏదైనా పర్వాలేదు మీకు వచ్చిన పాట నచ్చిన పాట ఒక రెండు మూడు లైన్లు పాడితే చాలు శ్రీలలితాశివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామజ
అందానికే చల్లని చల్లికి సూర్యహారతి. అయిపోయిందా? కొంచెం శ్రావణ మాసం మొత్తం చక్కగా అమ్మవారి పాటలు నేర్చుకోండి ఇంట్లో ఖాళీ కూర్చోకుండా. మీరనే కాదు, నార్మల్ గా చెప్తున్నా అందరికి. సాయంత్రం పూట హాయిగా అలా దీపాలు వెలిగించుకుంటూ ఏదో ఒక పల్లవి చరణం నేర్చుకుంటే చాలు, అమ్మవారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం కూడా ఒక మంచి పాట వేస్తున్నాం, చూసేయండి. ఓకే, మరి నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేనండి, పనవాళ్ళ నుంచి లక్ష్మి మాట్లాడుతున్నా. లక్ష్మి గారు బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? మీ ప్రోగ్రామ్ డైలీ వాచ్ చేస్తుంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. బాగుందా, నచ్చిందా ప్రోగ్రామ్? బాగుంది మేడం, చాలా బాగుంది. నేను యాక్చువల్ గా నిన్న ఎప్పుడో నుంచి ట్రై చేస్తున్నా, కానీ నాకు ఇప్పుడు కాల్ కనెక్ట్ అయ్యింది. నేను చాలా లక్ష్మి మేడం, చాలా అదృష్టం, వెరీ హ్యాపీ అనమాట, సంతోషం. చక్కగా ఇంకా శ్రావణ మాసంలో కాల్ కనెక్ట్ అవ్వడం ఇంకా హ్యాపీ. అవును మేడం, అందుకే నేను ట్రై చేస్తా, 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నా. ఈ రోజు నాకు కాల్ కలిసింది. ఓకే, వెరీ గుడ్ లక్ష్మి గారు. ఏం చేస్తూ ఉంటారు మీరు మేడం? మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే ఓకే, సరే. మరి ఏదైనా పాట పాడి వినిపిస్తారా? పాడండి పాడండి. బాగుంది, దుర్గా అమ్మవారి పాట వినిపించారు. లక్ష్మీదేవి దుర్గా పాట పాడారు, వెరీ గుడ్. అందరూ ఒకటే కదా, అందరూ ఒకటే. ఓకే, మంచి పాట వినిపించినందుకు థ్యాంక్ యూ. మన శ్రావణ లక్ష్మిలో మరి నెక్స్ట్ కాల్ చూద్దాము. అయితే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అందరూ పాటలు రావాలని లేదు, లేదంటే పాడాలని ఏం ఖచ్చితంగా లేదు, ఏం రాజ్యాంగంలో ఏం రాసలేదులేండి. కాకపోతే మనం అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి పొద్దున సాయంత్రం దీపారాధన చక్కగా చేసుకుంటాం, చక్కగా రెడీ అవుతాం. అమ్మవారు ఎలా ఉందో మనం కూడా అమ్మవారిలాగా అలంకరణ చేసుకుంటాం, చక్కగా చీరలు కట్టుకొని పూలు పెట్టుకొని ముత్తైదులందరూ మంచిగా పూజ చేసుకుంటారు కాబట్టి మనకు బుక్స్ దొరుకుతుంటాయి. లక్ష్మి అష్టోత్తరాలు, అన్ని అష్టోత్తరాలు దాంట్లో అన్నీ ఉంటాయి. అష్టోత్తరాలు అయినా కానీ పాట రూపకంగా పాడతాం. ఇప్పుడు మనకు ఐగిరి నందిని ఉంది, ఐగిరి నందిని నందితమోదిని విశ్వ, ఇలా ఒక లైన్లో ఒక వరుసగా ఏదైనా జస్ట్ ఒక రిథమ్గా పాడుకున్నా సరే. సో మీకు ఏ పాట వచ్చినా కానీ చక్కగా ఒక 2-3 లైన్లు హాయిగా పాడేసేసేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మీ కళ్యాణి అండి. లక్ష్మీ కళ్యాణి గారు బాగున్నారా? ఎక్కడి నుంచి కళ్యాణి గారు? హైదరాబాద్ లో. ఓకే, మరి ఇంట్లో మీ వారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? లక్ష్మీ అంటారా, కళ్యాణి అంటారా? కళ్యాణి అంటారండి. కళ్యాణి అంటారా? ఓకే ఓకే, ఆల్రెడీ మీ ఇంట్లో లక్ష్మి ఉండుంటుంది అందుకే కళ్యాణి అని ఉంటారు. ఓకే, అమ్మవారు పూజ చేసుకుంటున్నారా లక్ష్మి గారు? చేసుకుంటామండి. చేసుకుంటున్నారా? ఓకే, సో మరి ఏ పాట పాడతారు? సాయంకాలం సమయంలో పాడతామండి. సరే పాడండి. సాయంకాలం సమయములో జాది పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, తెచ్చును తల్లి శ్రీలక్ష్మి. కాళ్ళకు గజ్జలు కట్టినది, మెడలో హారం వేసినది, కోరినవన్నీ ఇచ్చినది, అడిగినవన్నీ తీర్చినది. సాయంకాలం సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, బాగుందమ్మా, బాగా పాడారు. చాలా మంది ఇదే పాట పాడు వినిపిస్తున్నారు, చాలా ఈజీగా ఉంది పాట కదా. సాయంకాలం మన ప్రోగ్రామ్ తో పాటు హాయిగా సాయంత్రం అమ్మవారికి వినిపించినట్టు ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి.
సౌభాగ్య లక్ష్మి, సాయంకాల లక్ష్మి చక్కటి పాటలు పాడి వినిపిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి మీకోసం ఒక పాట వేస్తాం, చూసేయండి. సో మరి మన శ్రావణ లక్ష్మిలో నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సుజాత అండి. సుజాత గారు ఎక్కడి నుంచి? రాజమండ్రి అండి. అవునా, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సుజాత గారు. చూస్తున్నారా నా ప్రోగ్రామ్ ని డైలీ వీక్షిస్తున్నారండి? మీ సాంగ్స్ కూడా బాగుంటాయి, మీ వాయిస్ బాగుంటది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సుజాత గారు. మరి లక్ష్మీ పూజ చేసుకున్నారా? వరలక్ష్మి వ్రతం అయిపోయిందా? అయిపోయిందండి. చేసేసుకున్నారు. ఓకే, మరి పాట పాడి వినిపిస్తారా నాకు ఇవాళ? పాడతానండి. పాడండి. నిత్యానందకరి వరభయకరి సౌందర్య రత్నాకరి నిద్దూతాతిలఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి పాలయాంచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి. బాగుంది, అన్నపూర్ణ దేవి పాట వినిపించారు. ఇంతకుముందు కాల్స్ లక్ష్మీదేవి ఒకరు, దుర్గామాత ఒకరు పాడారు, మీరు అన్నపూర్ణేశ్వరి పాట పాడారు. అష్టలక్ష్ములు అన్ని కవర్ అయిపోతున్నాయి. నచ్చింది నాకు కూడా, ఇష్టం ఈ పాట. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం కూడా ఒక మంచి పాట వేసేస్తున్నాం, చూడండి. ఓకే, మరి వీక్షించారు కదా ఇవాల్టి మన శ్రావణ లక్ష్మిలోని కాలర్స్ అందరు కూడా. లక్ష్మీ, దుర్గా, అన్నపూర్ణేశ్వరి, మాత, సౌభాగ్య లక్ష్మి అంటూ ఒకరు, సాయంకాల లక్ష్మి అంటూ ఒకరు, దుర్గా భవానీ అంటూ ఇంకొకరు. సో ఏ పేరుతో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా ఆ అమ్మవారు మనపై ఎప్పుడూ నిరంతరంగా కరుణ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.